एकराक निजर्ग सावनीर अंदले इकड़ शासन सभ्युडु अभिवृद्धि कोसमें टीआरएस पार्टी चेरी शासन सभ्युडु पार्टी मारी तर्वात टीआरएस मल्ली टीआरएस गेलिचिनटुवंटि शासन सभ्युडु अभिवृद्धि मंत्रं तोने प्रजल्नि मोसं चेसिनटुवंटि शासन सभ्युडु टीआरएस पार्टी मरी आनंदपेट नियोजकवर्गंलो इंत पेद्द एत्तुन अंटे चाला पेद्द एत्तुन इंका वरसलु कोनसागुता उन्नायि ఇంకా పెద్ద ఎత్తున వరుసలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి శాసనసభ్యులు కేసీఆర్ మరి ప్రాంతానికి ఏ రకమైనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిందని చెప్పి సందర్భం నేను ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యంగా సాగునీటి విషయంలో పూర్తిగా ఈ ప్రాంతంలో నారాయణపేట గాని ఇటు కొడంగల్ గాని ఇటు మక్తల్ గాని పూర్తిగా ఈ ప్రాంతం మరి అసలు వీడిపడిపోయినటువంటి భూములను మరి ఇంతదాకా ఎందుకు పాలమును రంగారెడ్డి పేరు మీద ఇంకా ప్రజల్ని మోసం చేస్తా ఉంటే మరి ఈ ఎమ్మెల్యేలకు నోరులు లేవా? ఈ ఎమ్మెల్యేల నోరులు పడిపోయినాయా? ఎందుకు నిశ్శబ్దంగా సహిస్తా ఉన్నారు? ఎందుకు నిశ్శబ్దంగా నోరులు మూసుకొని దాని గురించి జవాబెత్తకుండా దాని గురించి మాట్లాడకుండా మరి ప్రజలకు ఏ హామీ ఇచ్చైతే వీళ్ళు అధికారంలోకి వచ్చిందో ఎకరా ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల నీళ్ళు అన్నారు. మరి ఇంతవరకు ఒక ఎకరాకు కూడా ఈ ప్రాంతంలో నీళ్ళు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉంటే మరి ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేస్తుంటే పాలమూరు రంగారెడ్డి ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు రావడం కల్ల అని తెలిసి కూడా నోరిప్పనటువంటి ఈ టిఆర్ఎస్ నాయకులను వచ్చే ఎన్నికల్లో అసలు తరిమి కొట్టేటటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అయితే ఆయన రాయచూర నారాయణపేట అర్థం కాని పరిస్థితి. ఆయన కర్ణాటకలో ఉంటాడా తెలంగాణలో ఉంటాడా తెలియదు. ఆయన ఉండేది కర్ణాటక నారాయణపేటనేమో ఓన్లీ పొలిటికల్ కోసం ఇక్కడ ఒక అంటే ఒక రాజకీయ ఆశ్రయంతో ఇక్కడ ఉండి రాజకీయంగా మాత్రమే ఇక్కడ లబ్ధి పొందుతున్నాడు తప్పితే ఈ ప్రాంతానికి ఎలాంటి న్యాయం కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి ఏమో టీడీపీ నుంచి గెలిచిండు అభివృద్ధి కోసం పార్టీ మారిన టీఆర్ఎస్ లోకి వచ్చిండు అభివృద్ధి అప్పుడు చేసింది ఏమీ లేదు మళ్ళా రెండవసారి గెలిచి కూడా ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వలసలు పోయేటటువంటి వలస కార్మికులకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు కూడా ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదు. మరి నారాయణపేట ప్రజలంతా కూడా నారాయణపేట నియోజకవర్గ ప్రజలంతా కూడా ఈరోజు తీవ్రమైనటువంటి నిరాశతో ఉన్నారు. అసలు ఎంతో అభివృద్ధికి నోచుకుని రెండవసారి పెద్ద ఎత్తున జిల్లా కోసం ఉద్యమం చేసిండు. అన్ని పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ పార్టీ కలిసి రాలేదు దాంట్లో. అన్ని పార్టీలకు జిల్లా కావాలని చెప్పి పోరాటం చేసి దాంట్లో కలిసి రాలేదు టీఆర్ఎస్ పార్టీ. ఎన్నికల సమయంలో ఇక్కడ జిల్లా చేయకుంటే పెద్ద ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు జిల్లా ప్రకటించిపోయింది, దానికి గెలిపియండి నేను జిల్లా చేస్తాను. జిల్లా అయినాక కూడా దీనికి అభివృద్ధికి నోచుకోలేదు నారాయణపేట జిల్లా. అయిన తర్వాత కూడా ఎలాంటి అభివృద్ధికి నోచుకునేటువంటి పట్టణం నారాయణపేటగా మిగిలిపోయింది. రోడ్లు కానీ గ్రామాల్లో అభివృద్ధి కానీ పిల్లలకు ఉద్యోగాలు కానీ ఈ ప్రాంతంలో వచ్చినటువంటి సైనిక్ స్కూల్కి ఇప్పటిదాకా మోక్షం లేదు. వికారాబాద్ నుంచి కృష్ణాకు ఉన్నటువంటి రైల్వే మార్గానికి ఇప్పటిదాకా మోక్షం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా దీనికి ఒక కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ యొక్క కాన్సెంట్ పంపించాలి రైల్వే లైన్లకు. ఇక్కడ నుంచి ఆ రైల్వే లైన్ గురించి ఏమాత్రం కూడా ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి కాన్సెంట్ ఇవ్వనటువంటి దుస్థితి. మరి ప్రాంతాన్ని పూర్తిగా సైనిక్ స్కూల్ దాకా ఇప్పటిదాకా ఎందుకు మోక్షం లేదో తెలియదు. శాంక్షన్ అయిన సైనిక్ స్కూల్ ఇప్పటిదాకా ఎందుకు ప్రారంభానికి నోచుకోలేదు? దానికి కారణాలు ఏంటి? వీళ్ళ ప్రయత్న లోపాలా లేకుండా నిర్లక్ష్యమా? ఏ కారణం చేత ఇవన్నీ కూడా వెనుకబడిపోయినాయి? మరి సాగునీటి విషయంలో పాలమూరు రంగారెడ్డి ద్వారా
ఎక్కడైతే నార్లాపూర్ నుంచి నీళ్లు తీసుకొస్తామని డిజైన్లు జూరాల నుంచి డిజైన్లు మార్చి నార్లాపూర్ కు మార్చిండ్రో నార్లాపూర్ నుంచి నారాయణపేట గాని కొడంగల్ గాని మక్తల్ గాని శారదా గాని ఈ ప్రాంతాలకు నీళ్లు రావడం అనేది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు పాలమూరు రంగారెడ్డి నార్లాపూర్ దగ్గర నుంచి 2 టిఎంసి ల నుంచి 1 టిఎంసి కి నీళ్లు దగ్గిచ్చి మరి ఆ 1 టిఎంసి ల కూడా 1 టిఎంసి ల కూడా 0.60 డిండికి కేటాయించారు దీంట్లో 0.40 నే పాలమూరు రంగారెడ్డి డ్రా చేస్తారు మరి ఆ పాలమూరు రంగారెడ్డికి 0.40 డ్రా చేసి 1200 లక్షల ఎకరాలకు ఇస్తా అని చెప్తున్నారు పాలమూరు రంగారెడ్డి కింద దాంట్లో మరి మక్తల్ నారాయణపేట ఉంది మక్తల్ ఉంది కొడంగల్ ఉంది పరిగ ఉంది తాండూరు ఉంది అదే విధంగా వికరాబాద్ ఉంది శారదనగర్ ఉంది దేవరకత్ర ఉంది మాబునార్ ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో మరి ఆ 0.40 లో టిఎంసి నీళ్ళలో ఇన్ని లక్షల ఎకరాలకు 1200 లక్షల ఎకరాలకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు ఇది సాధ్యమయ్యే పనేనా ఈ సంవత్సరంలోనే ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్టుగా మనం పత్రికల్లో చూస్తున్నాం ఈ సంవత్సరమే పూర్తి చేస్తామని అంటే ఇది కూడా మళ్ళీ ఒకసారి ప్రాంత ప్రజలు మోసం చేయడమే అంటే ఎన్నిసార్లు ఈ విధంగా ప్రజలని మోసం చేస్తూ ఉంటారు అంటే ప్రజలను మాటలతోన వాళ్ళ మాయ మాటలతోన మోసం చేస్తూ ఈ విధంగా ఏదో పాప ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చేటటువంటి ప్రజలను ఒక మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం అయితే చేస్తున్నారో ప్రజలు ఇంకా అమాయకులు కాదు పాలమూరు ప్రజలు నారాయణపేట ప్రజలు అదేవిధంగా కొడంగల్ కానీ నారాయణపేట కానీ మక్తల్ కానీ ఈ ప్రాంతాలు ఉన్నటువంటి ఎత్తు ప్రాంతం ఈ ప్రాంతం మరి నార్లాపూర్ కింది పోయి దాదాపు నియర్లీ 180 కిలోమీటర్స్ మళ్ళీ పైకి నీళ్లు రావాలంటే మరి ఎక్కడి నుంచి వస్తాయి ఎప్పుడు వస్తాయి మరి ఇప్పటిదాకా టనల్ ఒకటే టనల్ ఇంకో టనల్ పై ప్రారంభమే కాలేదు కాలువ పనులు ప్రారంభం కాలేదు సర్వేలు పూర్తి కాలేదు ఆర్ఎండ్ఆర్ సెంటర్ల పనులు పూర్తి కాలేదు ఇంకా భూసేకరణ పూర్తి కాలేదు మరి ఇవన్నీ పెండింగ్ లో పెట్టుకొని మరి ఎక్కడి నుంచి ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి నీళ్ళు అందిస్తారో ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నోరు మూసుకొని ఉన్నారో ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ ప్రాంతానికి రాష్ట్రం మొత్తం కూడా ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల నీళ్ళు ఇస్తామన్నారు ఆల్రెడీ ఇంత ముందు ఉన్నటువంటి చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ నీళ్ళు వస్తున్న ప్రాజెక్టు కూడా మేమే చేసామే ఘన కార్యాన్ని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఇప్పటిదాకా పిల్ల కళలు కూడా పూర్తి చేయలేదు రిజర్వాయర్లలో ఉన్న పెండింగ్ పనులు రిజర్వాయర్లలో ఉండిపోయినాయి ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టున్నది స్వతహాగా రైతులే పిల్ల కాలువలు చేసుకొని నీళ్లు బారించుకుంటున్నారు ఎక్కడ పనులు అక్కడనే భీమాల కానీ నెట్టంపాడు కానీ కోయిసారికి అయితే కాలువలలో పూడిక తీతకే దిక్కు లేదు కాలువల పరిస్థితి అధ్వానం మరి సంగమన్న గురించి అయితే ఎక్కడిది అక్కడనే ఉంది ఏమైనా కనీసం ఇప్పటిదాకా ఏడ వేసిన గొంగడ ఆడినే తప్ప మేము పూర్తి చేసినాం మేము కోటెక్కడానికి నీళ్ళు ఇచ్చినాం దాదాపు ఈ యొక్క జిల్లాలో జిల్లాలోనే చెరువుల కింద ఉన్నటువంటి ఆయకట్టే దాదాపు 3 లక్షల ఎకరాలు ఉంటది అది కూడా ఇట్లా కలిపేసుకుంటాం వాదల పడి చెరువులు నిండి నీళ్ళు వస్తే కూడా అది కూడా పాపం ఆ ఘనకార్యం వీళ్ళదే ఈరోజు అన్ని ప్రజలను మోసం చేసేటటువంటి రాజకీయాలు ఈ టిఆర్ఎస్ పార్టీ మానుకోవాలి ఎమ్మెల్యేలు మానుకోవాలి